అయ్యో అయ్యో, పూలన్నీ మళ్ళీ మాయో. నాలుగైదు రోజుల నుంచి ఇదే తంతు. అసలు ఈ పూల దొంగతనం ఏంటో అర్థమే కావడం లేదు. మీరు ఈ ఊరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలీదు, ఈ పూలన్నీ కోసేది పంచాక్షరి. మీ ఇంట్లోనే కాదు, ఈ ఊర్లో ప్రతి ఇంట్లో పూలు తనే కోస్తుంది. అన్ని పూలు కోసుకుని ఏం చేసుకుంటుందా పంచాక్షరి? ప్రసాదం తీసుకోండి పంతులు గారు. ఏంటి పంతులు గారు, నా మీద అలిగినట్టున్నారు? మరి లేకపోతే ఏమిటమ్మా, నీ చేయవలసిన పూజలన్నీ నువ్వే చేసేస్తున్నావు. నేను ఊరంతటికి ప్రసాదం పంచి పెడితే నువ్వు నాకే ప్రసాదం పంచి పెడుతున్నావు. అదే మీ అలక, తప్పైపోయింది, గుంజుళ్ళు తీస్తా. సరదాగా అన్నానమ్మా. అయినా పంచాక్షరి తప్పు చేసిందంటే ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు. ఈ గుడినీది, ఆ దేవతనీది. ఎప్పుడు ఊరు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అని మొక్కుకుంటావు గాని నీ పెళ్లి త్వరగా కావాలి అని మొక్కుకోవమ్మా. నా కోసం నేనేమి అడగను, నాకేం కావాలో అన్ని అమ్మకి తెలుసు. వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిదమ్మా. పంచాక్షరి, నువ్వొక్కసారి మా ఇంట్లో కాలు పెడితే మా ఇంట్లో మహాలక్ష్మి కొలువైనట్లే. కష్టపడి కట్టుకున్న ఇల్లు గుడి కన్నా గొప్పది బాబాయ్. లోపలికి రామ్మా. అమ్మా లేట్ అయితే హైదరాబాద్ లో ఫ్లైట్ మిస్ అవుతానే, బయలుదేరతాను. ఫ్లైట్ మిస్ అవని ఇంకేదైనా కానీ పంచాక్షరి ఎదురు రాకుండా నువ్వు బయలుదేరే సమస్య లేదురా. అమ్మా పంచాక్షరి, నువ్వు బోనాల పండగ నాడు చెప్పినట్టే మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందమ్మా. అవునక్క, ఎల్లొస్తాను. మళ్ళీ ఏ బోనాల పండగకు వస్తానో ఏంటో. చూడు తమ్ముడు, ఊరు వదిలితే నీరు వదిలినట్టు కాకూడదు. అమ్మా నాన్నల్ని మర్చిపోవద్దు, అలాగే నీ ఆశయం వదులుకోవద్దు. క్షేమంగా వెళ్ళరా. అలాగే రా. నమస్కారం అండి. నమస్తే. ఎవరు బాబు నువ్వు? నా పేరు శ్రీరామ్. నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదండి, ఒక పంచాక్షరి తప్ప. ఎందుకు ప్రేమించానో చెప్పలేను కానీ ఎంత ప్రేమించానో చెప్పగలను. నా ప్రాణమంతా మీ గురించి విన్నాను. నా గురించి చెప్పడానికి నాకెవరు లేరండి. మీరు నాకు పెద్ద దిక్కు కావాలి. అదయ్యా, ఆ కుర్రాడు తన మనసులో మాట చెప్పాడు. ఆ కుర్రాడు అనాథైనా బాగా చదువుకున్నాడు. శ్రీరామ్ కి ఎవరూ లేరు గనక మన పంచాక్షరినిచ్చి పెళ్లి చేస్తే తనతో పాటు మీ ఇంట్లోనే ఉంటాడు. ఏమంటావు శంకరనారాయణ? ఏమనేదేముంది, మన దీక్షితుడు గారు చెప్పింది అక్షర సత్యం. పంచాక్షరి నీ కూతురే అయినా మన ఊరంతటికీ తల్లి లాంటిది. శంకరం, ఇంకేమీ ఆలోచించుకో. పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే ఉంటారు. నాకేం అభ్యంతరం లేదు గాని ఒక్కసారి మా అమ్మాయిని కూడా అడిగి. అలాగే. చూడు శ్రీరామ్, నీ చేతుల్లో పెడుతున్నది మా పంచాక్షరిని కాదయ్యా, మా ఊరి పంచప్రాణాన్ని. చూడు బాబు, నీకో విషయం చెప్పాలి. ప్రతి సంవత్సరం వచ్చే బోనాల పండక్కి మా పంచాక్షరి మీద అమ్మవారు ఆహ్వానిస్తుంది. తన భార్యతే
భర్తగా ప్రేమిస్తాను, దేవత అయితే భక్తున్నై పూజిస్తాను. ఏం శంకరారాయణ, ఇంట్లోనే ఉన్నావా? ఇదిగో నా మనవరాలతో ఆడుకుంటున్నాను. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఊరు పెద్దలంతా కట్టకట్టుకు వచ్చేసారు? నీకు తెలియదే ఉంది, రేపు మంగళవారం నుంచే మన ఊళ్ళో బోనాలు. అవునవును, చాటింపు ఇక్కడి నుంచే ప్రారంభించడం మన సంప్రదాయం కదా. శుభం అలా కానివ్వండి. అమ్మాయికి పసుపు కుంకాలు ఇవ్వండి. చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు, అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి. పుడతారా? పుడతారు, నీ బిడ్డకి పిల్లలు పుడతారు. అమ్మా, మా ఆయనకి 2 నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఆయుష్షు గట్టిది, వచ్చిన రోగం వెనక్కిపోద్ది. అమ్మా ఓపిక పట్టు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి. గుండె నిబ్బరం చేసుకో. ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? పంచాక్షరి చనిపోతుంది. అందరినీ కాపాడే తల్లి నువ్వు, నువ్వు ఎలా అంటే ఎలాగమ్మా? కాపాడు కాపాడు. ఇది బ్రహ్మరాతరా? శాంతి సంపాదించాలి అభయ దుర్గాదేవి, మమ్మల్ని అందరినీ కరుణించమ్మా. ఉత్తేజం ఎవరన్నా అమ్మవారికి హారతి పెట్టమ్మా, శాంతిస్తుంది.
దారుణం. ఈ గుడి ఒళ్ళో పుట్టిన నా బిడ్డని సాక్షాత్తు నువ్వే అనుకుని ఈ ఊరు ఊరంతా కొలిచారే, అలాంటి బిడ్డని ఈ గుళ్ళనే ప్రారంభిస్తావా? లోకానికి నువ్వు తల్లి అనిపించుకుంటే సరిపోతుందా? ఈ బిడ్డకి తల్లి అవసరం లేదా? అవునులే, కడుపు తీపి గురించి నీకేం తెలుసు? ఈ లోకంలో ఏ ఒక్కరినైనా నువ్వు కన్నావా పెంచావా? అందుకే ఇంత ఘోరం చేశావు. నువ్వు ఒక దేవతవా? నీకు ఆలయం, హోమాలు, సహస్రనామాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చాలా నీకు? నా పంచాయతీ పట్టలు పెట్టుకున్నావు. నీ కళ్ళు మూసుకుపోయాయి, ఒక్కసారి కళ్ళు తెరిచూడు. రాక్షస సంహారం చేశానని పురాణంలో చెప్పుకుని విరలేకట కాదు. నీ అంశంతో పుట్టిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానన్న అపఖ్యాతి నీ చరిత్ర రాసుకో, రాసుకో. బ్రహ్మరాతని తెలుసుకోలేకపోతున్నావురా?